ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఎందరిలో చెలింపజేసింది. ఎందరో కదిలి సమాజం పట్ల తమ బాధ్యతల్ని నిర్వర్తించడానికి సేవా మార్గంలో పయనిస్తే కొంతమంది మనకెందుకులే అన్నట్లు చూస్తుండిపోయారు. అట్లా మనకెందుకులే అని ఊరుకోకుండా తనతో అయిన సహాయం చేసి తమ సేవానివృత్తిని చాటుకుంటున్నారు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఇద్దరు దంపతులు. వారే కె వేణుగోపాల్ రెడ్డి, కె జయశ్రీ దంపతులు. మరి వారిని చెలింపజేసిన పరిస్థితులు కానీ వాళ్ళు ప్రస్తుతం చేస్తున్న సేవా కార్యక్రమాలను గురించి ఇంకా వారి స్వీయ అనుభవాలని గురించి శ్రోతలతో పంచుకుంటారు పాటల నడుమ. నమస్కారం వేణుగోపాల్ రెడ్డి గారు, జయశ్రీ గారు. మా ఈ సింగిడి కార్యక్రమానికి మీకు స్వాగతం చెప్తూ ముందుగా శ్రోతలతోని మీ పరిచయాన్ని మీరే మీ మాటల్లో పంచుకోవాలని కోరుతున్నాం. ముందుగా మీరు చెప్పండి, వేణుగోపాల్ రెడ్డి గారు ప్రస్తుతం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో పర్యవేక్షకులుగా ఉన్నారు. అట్లాగే ఆదిలాబాద్ మండలం రామాయి పాఠశాలలో జయశ్రీ గారు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. మీ పరిచయం మీరు మీ మాటల్లో పంచుకోండి ముందుగా. నా పేరు వేణుగోపాల్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. అట్లాగే అయ్యప్ప టెంపుల్ బెల్లూరి టెంపుల్కి ప్రస్తుతం అధ్యక్షునిగా కూడా 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మాకు టెంపుల్స్ ఎక్కువ వెళ్ళడం, టెంపుల్స్ని దర్శించుకోవడం ఇది మాకు మొదటి నుంచి అలవాటు. అట్లాగే దానివల్లే ఈ సేవా కార్యక్రమాలు కాస్త అలవాటైనాయని అనుకుంటుంటాం స్వామి. దాంట్లో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు చేయడము, ఒకరికి సాయం చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. చేసిన క్షణం వాళ్ళలో వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి ఆ తృప్తి కూడా మాకు హ్యాపీనెస్ని ఇస్తుంది. అందుకే ఇలాంటి కార్యక్రమాలు అవకాశం ఉన్నప్పుడల్లా చేస్తూనే ఉంటాం స్వామి. మేడం మీరు చెప్పండి. నా పేరు కె జయశ్రీ వేణుగోపాల్ రెడ్డి అండి. నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఆదిలాబాద్ రూరల్ మండల్ రామాయి పాఠశాలలో పనిచేస్తున్నాను. 19 సంవత్సరాలుగా నేను ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. నాకు పిల్లలతో గడపడం అనేది చాలా ఇష్టం. అందుకే భగవంతుడు మరి ఉపాధ్యాయురాలిగా నాకు అవకాశాన్ని ఇచ్చాడేమో అని అనుకుంటా. చదువుతో పాటు పిల్లల్లో వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పాలని ఒక ఆకాంక్ష నాకు. దేశభక్తి ముఖ్యంగా ప్రతి విద్యార్థికి, ప్రతి పౌరునికి మన జన్మభూమి మీద మక్కువ ఉండాలనేది నా కోరిక. సంస్కృతిని తెలియజేసే పాటలు చాలా ఇష్టం నాకు. నాతో పాటు పిల్లలకి కూడా నేర్పడం అంటే ఇంకా ఇష్టం. సేవా కార్యక్రమాలు మా వారి వల్లనే నాకు అలవడ్డాయి. ఎందుకంటే తను మొదటి నుంచి కూడా ఎవరైనా చిన్న సమస్య ఉంది వాళ్ళకి, లేదా ఏదైనా ఆపదలో ఉన్నారు అని అంటే వెంటనే తను వెళ్ళి ఏదో ఒక రకంగా మన వల్ల అయినంత సహాయం వాళ్ళకి చేయాలి అన్న ధోరణిలో ఉంటారు. తనని చూసే నేను నేర్చుకున్నా. ఇద్దరం కలిసి చేయడం అంటే మా ఇద్దరికి చాలా సంతోషం. అంటే మీ వారే మీకు స్ఫూర్తి, మార్గదర్శి అని మీ మాటల్లో అర్థమవుతుంది. అయితే వృత్తిరీత్యా మీరు వేరువేరు వృత్తిలో ఉన్నారు. మరి ఆ వృత్తి పరంగా మీ అనుభవాలని, అట్లాగే మీరు పనిచేస్తున్న ప్రదేశాల్లో మీరు పొందిన అనుభవాలని, అనుభూతుల్ని మనం ఇదే పాటల నడమలో ఈ కార్యక్రమంలో పంచుకుందాం. అలాగే మీరు చేపడుతున్న సేవా కార్యక్రమాలను గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు పాటలంటే ఇష్టమని మీరు చెప్తున్నారు కాబట్టి మీకు ఇష్టమైన ఒక పాటతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఏ పాట విందామంటారు ఈ కార్యక్రమంలో ముందుగా? అందరికీ మొదటి గురువు అమ్మ. అవును, కాబట్టి అమ్మని స్మరించుకుంటే అందరిని, అన్ని దేవుళ్ళను స్మరించుకున్నట్టే భారతమాతని కూడా మనం తల్లిగానే భావిస్తాం కాబట్టి అమ్మ గురించి ఒక పాట పాడతాం. అమ్మలో నీ విలువ తెలుసుకో, ఓ అమ్మ కొడుక బయట పడ్డ రోజు తలచుకో. అమ్మలో నీ విలువ తెలుసుకో, ఓ అమ్మ కొడుక బయట పడ్డ రోజు తలచుకో. 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది, 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది, ఊడిగం నీకు చేసినాదిరా, ఊడిగం నీకు చేసినాది ఉపవాసం ఉన్నది. ఉత్తగా నువ్వు ఊడి పడలేదు, ఓ అమ్మ
కొడుక పురిటి బాధలు నువ్వు పడలేదు, ఉత్తగా నువ్వు ఊడి పడలేదు. ఓ అమ్మ కొడుక పురిటి బాధలు నువ్వు పడలేదు, అమ్మలోని విలువ తెలుసుకో. ఓ అమ్మ కొడుక బయట పడ్డ రోజు తలచుకో. ఆలి నీకు మొన్నటిదిర పిల్లలు నిన్నటి వారే, ఆలి నీకు మొన్నటిదిర పిల్లలు నిన్నటి వారే. నేడు అమ్మను అలకజేయకు, నేడు అమ్మను అలకజేయకు, ఆకలితో మార్చి చంపకు. బొడ్డు పేగు తెగి పడ్డవురా, ఓ అమ్మ కొడుక ఉన్న నెత్తురు అమ్మదే గదరా. దేవుడెక్కడు లేడురా, మన అమ్మలో ఉన్నాడురా. దేవుడెక్కడు లేడురా, మన అమ్మలో ఉన్నాడురా. అమ్మ కాళ్ళకు మొక్కరా, ఆ పైన దేవుడి దిక్కురా. అమ్మలోటు ఎవరు తీర్చరురా, అమ్మలోటు ఎవరు తీర్చరురా. ఓ అమ్మ కొడుక అమ్మ దీవెని నిన్ను నడుపునురా, మన అమ్మ దీవెని నిన్ను నడుపునురా. ఆ అమ్మ దీవెనా నిన్ను నడుపునురా. వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్న శాఖ పరంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే సమయం అనేది లేకుండా గడిపే పరిస్థితులు ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ సేవా కార్యక్రమాలకి, మిగతా మీ కార్యక్రమాలకి ఏ రకంగా మీరు సమయాన్ని వెచ్చిస్తున్నారు, సమయాన్ని కేటాయిస్తున్నారు, అట్లాగే మీకు వృత్తిలో మీ అనుభవాలు కొన్ని మాతో పంచుకుంటారా? సమయం మనం వీలు కల్పించుకుంటే సమయం ఎవరికైనా దొరుకుతుందని నేను నమ్ముతాను స్వామి. ఎందుకనంటే పొద్దున్న లేచి ఆఫీసు 10:30 ఈలోపు ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు. అట్లాగే మధ్యాహ్నం మన ఆదిలాబాద్ టౌన్ ఒక 5-10 నిమిషాల జర్నీ ఏ చివరి నుంచి ఏ చివరికి వచ్చినా. సో లంచ్ టైంలో మనకు గంట సేపు ఉంటుంది కనుక ఏమి ఇబ్బంది ఉండదు. అట్లాగే 5 గంటల తర్వాత కూడా మళ్ళీ ఫ్రీగానే ఉంటాం కనుక ఇబ్బంది ఏముండదు. సమయానికి ఎట్లాంటి ఇబ్బంది లేదు స్వామి. కాకపోతే మనకు సతాగా చేయాలి అన్న సంకల్పం ఉంటే సమయాన్ని ఏం పెద్ద ఇబ్బంది లేదు స్వామి. ఆఫీసులో కూడా మేము సండేలైనా హాలిడేస్ అయినా మా వర్క్ను బట్టి హాలిడే అని ఏమి చూడం స్వామి. అట్లాగే మేము అందరం కలిసి పనిచేసుకుంటాము, స్టాఫ్ అందరం కలిసి. అట్లాంటి సమయం ఎప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది అయ్యి ఎప్పుడు కాలేదు స్వామి. అంటే మీరు పనిచేస్తున్న శాఖ ఒక అత్యవసర విభాగం కాబట్టి సమయము అనేది ఉండదు. ఏ సమయం రాత్రి పగలు ఏదైనా టైంలోనైనా మీరు అవసరమైన సేవలు ఇవ్వాల్సిందే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇటు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఇటు కొంత ఆధ్యాత్మికంగా కూడా మీకు కొంత కొన్ని ఆసక్తులు ఉన్నాయని ఇప్పుడు చెప్పారు కదా, మరి ఇది ఏ రకంగా మీరు దాన్ని నెరవేర్చుకుంటున్నారు? నిత్యం నేను రోజు మార్నింగ్ లేవగానే రెడీ అయిపోయేసి 8:30 కల్లా నేను టెంపుల్కి వెళ్తాను స్వామి. అక్కడ 10:30 వరకు టెంపుల్లో ఉంటాను. ఆ తర్వాత ఆఫీస్కి వస్తాను. ఇంకా మధ్యాహ్నం లంచ్. ఆ తర్వాత మళ్ళీ ఆఫీస్ అయిన తర్వాత 6:30 మళ్ళీ టెంపుల్కి వెళ్తాను స్వామి. అక్కడ 7:30-8 వరకు ఉండేసి వస్తాము. నాకు సమయం చాలా ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు సమయంది. మంచి కాలక్షేపము, మనశ్శాంతి, తృప్తి అన్నీ ఉంటాయి స్వామి దాంట్లో. అంటే ఏ రకంగా మీరు తృప్తి పొందుతున్నారు, అంటే మీ ఏ రకాల కాలక్షేపాల వల్ల మీరు తృప్తి పొందగలుగుతున్నారు? ఒకటి, నిత్యము ఆలయాలకి వెళ్ళడం వల్ల అక్కడ ప్రశాంతత స్వామి. ఎలాంటి ముచ్చట్లు కానీ ఇంకా ఇతరత్ర మనకు అనవసరపు మాటలు కానీ ఏమీ ఉండవు. ఆధ్యాత్మికంగా టెంపుల్లో ఏదో పని చేస్తూ అది ఇదోటి ఎక్కడో అక్కడ ఉంటే టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా ఏదో పని ఉంటుంది స్వామి. మనం చేసుకుంటే ఆ రకంగానే అక్కడ మాకు సమయం సరిపోదు, ఇంకా ఇబ్బంది ఏముండదు, హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత ఇంటికి వచ్చినా మంచి ప్రశాంతంగా ఉంటాము, హ్యాపీగా ఉంటాం స్వామి. అయితే ఇప్పుడు
మీరు పాల్గొన్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ ఇప్పుడు అయ్యప్ప ఆలయానికి సంబంధించి అధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తున్నా అన్నారు కదా, మరి మీ ఆధ్వర్యంలో అక్కడ కొనసాగే కార్యక్రమాలు కానీ వాటి గురించి కూడా పంచుకుంటారా? స్వామి, 3 సంవత్సరాలు మా ఈ కొత్త కమిటీ వచ్చింది, మా టీం అంతా. సో ఈ 3 సంవత్సరాల్లో దాదాపు చాలా డెవలప్మెంట్ చేశాం స్వామి. అందరి సహాయ సహకారాలతోటి, భక్తులు కానివ్వండి, డోనర్స్ కానివ్వండి, మిగతా మా కమిటీ మెంబర్స్ కానివ్వండి, అందరం నిరంతరం కష్టపడి టైం స్పేర్ చేస్తూ పెద్ద షెడ్లు అంటే దగ్గర దగ్గర ఒక ఈ 3 సంవత్సరాల్లో 90-95 lakhs డెవలప్మెంట్ అయింది స్వామి. అంటే అన్ని హంగుళ్ళల్లో సివిల్ వర్క్ కానివ్వండి, మిగతావి కానివ్వండి, అన్ని రకాలుగా 90-95 lakhs వర్క్ జరిగింది. మళ్ళీ ప్రతి బుధవారం కూడా భిక్షా కార్యక్రమం పెడతాం స్వామి. అట్లాగే దీక్షకాలంలో 45 రోజులు అప్పుడు కూడా రెగ్యులర్గా భిక్ష ఉంటుంది స్వామి. ఎవరు వచ్చినా, స్వాములే కాదు సివిల్ వాళ్ళు వచ్చినా కానీ భిక్ష అరేంజ్ చేస్తాం స్వామి. అందరికీ కరెక్ట్ 12 గంటలకి భిక్ష స్టార్ట్ చేస్తాము, 3 గంటల వరకు పెడతాం స్వామి. ఎవరు వచ్చినా వద్దనేది లేదు, ఎవరు వచ్చినా వంట నడుస్తూనే ఉంటుంది. అన్ని రకాల వంటలతో వాళ్ళకి కడుపు నిండా ఎవరు వచ్చినా అందరికీ భోజన సదుపాయం ఏర్పాటు చేస్తాం స్వామి. దీనికి అందరూ దాతల సహాయం చేస్తుంటారు, దాతలు ఇస్తుంటారు, అట్లే అయ్యప్ప భక్తులు ఇస్తుంటారు, వాళ్ళందరి సహాయ సహకారాలతో చేస్తుంటారు. చాలా సంతోషం వేణుగోపాల్ రెడ్డి గారు. మరిన్ని ముచ్చట్లు మీతో మాట్లాడుకునే కంటే ముందు ఇప్పుడు ఒక పాటని విందాం. అయితే ఇప్పుడు జయశ్రీ గారు, మీరు చెప్పండి, ఇంతకుముందు మనం మాట్లాడుతూ వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పిన ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వారు స్వయంగా పాల్గొంటారు, అట్లాగే వారు ఈ ఆలయ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఆ హోదాలో వారి ఆధ్వర్యంలో కూడా ఎన్నో కార్యక్రమాలను కూడా వారు నిర్వర్తిస్తుంటారు, మరి ఇందులో మీ భాగస్వామ్యం ఎట్లా ఉంటుంది? అంటే మీరు కూడా వారితో పాటు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారా? ఎట్లా ఉంటుంది మీ సమన్వయం? తనతో పాటు నేను కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటాను. ఈ సంవత్సరం పోయిన గత సంవత్సరం నేను కూడా అయ్యప్ప మాల ధరించాను. ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయ్యప్ప స్వామి గుడిలో, అదేవిధంగా ఏ గుడిలో జరిగినా తప్పకుండా టైం తీసుకొని వెళ్తాం. మళ్ళీ అయ్యప్ప పడి పూజలు దీక్షాకాలంలో చాలా వరకు చుట్టుపక్కల ఊర్లలో కూడా జరుగుతుంటాయి. ఎక్కడ పడి పూజ ఉన్నా తప్పకుండా ఇద్దరం అటెండ్ అవుతాం. చుట్టుపక్కల అంటే నిర్మల్ డిస్టిక్ కూడా వెళ్ళడం జరుగుతుంది. నిర్మల్ కిన్వట్ ఇద్దరము మా వెహికల్లోనే వెళ్ళి అటెండ్ అవుతాం. అదేవిధంగా ఆ పడి పూజలలో తను మాట్లాడటం జరుగుతుంది, కొందరిని ఎంకరేజ్ చేసే విధంగా. మళ్ళీ అందులో జరిగే భజన కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటాను. అందులో ఉన్న తృప్తి చాలా వరకు అసలు ఇంకా దేంట్లో దొరకదండి. ఆధ్యాత్మికత అనేది అంటే ఆ అవకాశం భగవంతుడు మాకు కల్పించడం మా అదృష్టం అని అనుకుంటున్నాం. సమాజ సేవ కానివ్వండి, అదేవిధంగా ఆధ్యాత్మిక సేవ కానివ్వండి, ఏదైనా కూడా చాలా తృప్తిని పొందుతున్నాం దాంట్లోనే. అసలు ఈ ఆధ్యాత్మిక భావన అన్నది మీలో ఎట్లా కలిగింది? అంటే ఎవరు ప్రేరణ మీకు దీనికి కారణం? అంటే ఏ రకంగా మీకు ఈ ఆధ్యాత్మిక భావన అనేది మీరు సంతరించుకున్నారు? అయితే మా పెళ్లి కంటే ముందు నుంచే తను అయ్యప్ప మాల వేస్తూ ఉంటారు. అయితే మాల వేస్తూ ఉండేవారు, వాళ్ళకి సేవ చేస్తూ మేము ఉండేవాళ్ళం అంతే. కానీ ఒక 10-12 సంవత్సరాల నుంచి ఎక్కువ టైం స్పేర్ చేస్తున్నాం దానికోసం. ఫ్రీ టైం కొంత ఉన్నా లేకపోయినా తీసుకొని మరి ఈ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసిన తర్వాత దొరికిన మానసిక ఆనందం అనేది దానివల్ల ఇంకా ప్రేరణ పొంది మేము ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మొత్తానికి ఆధ్యాత్మిక భావన కానివ్వండి, సమాజ సేవ కానివ్వండి, తన వల్లనే అబ్బిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అది మట్టుగా. అయితే ఇప్పుడు ఒక మంచి భక్తి పూర్వకమైన పాటని విందాం, ఆ తర్వాత మీ సామాజిక సేవ దృక్పథాన్ని గురించి, అది ఎట్లా అలవడ్డది, ఆ దారిలో ఏ రకంగా మీరు ముందుకు సాగుతున్నారు అనే విషయాన్ని మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చక్కని భక్తి గీతాన్ని విందాం. ఏ పాట విందామంటారు? మీకు ఇష్టమైన పాట అంటే. నేను ఎక్కువగా అన్నమయ కీర్తనలనే పాడుతుంటా. అన్నమయ కీర్తనలు, అదేవిధంగా అయ్యప్ప స్వామి పాటలు కూడా పాడతాను. అయితే ఇప్పుడు ఒక అన్నమయ కీర్తనను వినిపిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ సమానమే అన్న ఉద్దేశంతో ఆనాడు అన్నమయ్య ఆచార్యులు తన కీర్తన ద్వారా మనకి తెలియజేశారు. అది ఇప్పుడు పాడదాం అనుకుంటున్నా. ఏ కులజుడేమి ఎవ్వడైననేమి, ఏ కులజుడేమి ఎవ్వడైననేమి, ఆకడనా తడే హరి నెరిగిన
నెరిగినవాడు ఆకడ నాతడి హరి నెరిగినవాడు ఏ కులజుడేమి ఎవ్వడైన నేమి పరగిన సత్య సంపన్నుడైన వాడు పరనింద సేయ తత్పరుడు కానివాడు పరగిన సత్య సంపన్నుడైన వాడు పరనింద సేయ తత్పరుడు కానివాడు అరుదైన భూత దయానిధి అగువాడే పరులు తానీయని భావించువాడు పరులు తానీయని భావించువాడు ఏ కులజుడేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడి హరి నెరిగినవాడు ఆకడ నాతడి హరి నెరిగినవాడు ఏ కులజుడేమి ఎవ్వడైననేమి. ఈ పాటలో అన్నమాచార్యులు అంటే ఏ కులమైనా ఏ మతమైనా భగవంతుణ్ణి మెప్పు పొందినవాడే ఒక మనిషి, ఆ మనిషికి ఆ జన్మకి సార్థకత అని చెప్పాడు. పరనింద చేయకుండా ఇతరులకు సహాయపడుతూ భూత దయ కలిగినవాడు, పంచభూతాలని శ్రద్ధగా చూసుకునేవాడే నిజమైన మానవుడు అని చెప్పింది. చక్కటి సందేశం ఇమిడి ఉన్నాయి. ఇది ఒక్కటేనే కాదు, అన్నమయ్య రాసిన వేల సంకీర్తనల్లో ఏదో ఒక పరమార్థం ఇమిడి ఉంది. అలతి అలతి పదాలతోనే ఎంతో అద్భుతమైన కీర్తనల్ని మనకి అందించిన అన్నమయ్య కీర్తనలు అజరామరం. అందులో నుంచి ఒక ఆనిమిత్యం లాంటి కీర్తన ఈరోజు మీ నోట వినే అవకాశం కలిగింది, సంతోషం. ఇప్పటి వరకు వేణుగోపాల్ రెడ్డి గారు, జయశ్రీ గారు, మీ మీ అభిరుచులు అట్లాగే మీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇతరత్ర వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం, మీ సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రస్తుతం ప్రత్యేకమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో కొంతమంది ఎంతో ముందుకొచ్చి తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ సమాజానికి కొంత సేవ చేయాలి అని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో మీరున్నారు. అసలు మీకు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రకమైన సేవ చేయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? మీరు ఈ మార్గాన్ని ఎట్లా ఎంచుకున్నారు? గత సంవత్సరం లాక్డౌన్ విధించినప్పుడు మాకిద్దరికి వచ్చిన ఆలోచన, అంటే ఆ రోజు 22 మార్చి ఒక్కరోజు బంద్ అని అన్నారు. అయితే బంద్ అనేసరికి అసలు చాలామంది ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్స్లో కానీ వాళ్ళకి ఒక్కరోజు భోజనం పెట్టి చూద్దాం పాపం అంటే ఒకటే రోజు అనుకున్నాం. ఫస్ట్ ఇంట్లోనే వండుకొని తీసుకొని వెళ్ళి వాళ్ళకి రైల్వే స్టేషన్లో పెట్టేసి వచ్చాం. అయితే వాళ్ళకి ఆ అన్నం ఇచ్చినప్పుడు అంటే పాపం వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ కదా, బంద్ అనేది అంతకుముందు తెలియదు, ఊహించలేదు. ఊహించుంటే వాళ్ళు ఏదైనా సిద్ధమై ఉండేవాళ్ళు. అట్లా కాకుండా సడన్గా అయ్యేసరికి నిజంగా వాళ్ళకు వడ్డిస్తున్నప్పుడు, వాళ్ళు ఆతృతగా తింటూ ఉన్నప్పుడు ఒక రకమైన అనుభూతి, అంటే బాధ ఒకవైపు అయ్యో పాపం అనేది, తర్వాత సరే కొంతమందికైనా మనం ఆకలిని తీర్చగలిగినాం టైంకి అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఇద్దరం. తర్వాత మళ్ళీ అది కంటిన్యూ అవుతుందని తెలిసి ఇంకా చాలామంది పాదచారులు కూడా నడుస్తూ వెళ్ళేవాళ్ళు పాపం చాలామంది ఉన్నారు. సరే మన వల్ల అయినంత కొంతమందికైనా మనం సహాయం చేద్దామన్న ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ టోటల్ లాక్డౌన్ అంతా కూడా వాళ్ళకి భోజన సదుపాయం కలిగించినాం. ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ ఇయర్ కూడా లాక్డౌన్ అనేసరికి అరే పోయిన సంవత్సరమే అంత బాధపడ్డారు కదా జనం, సరే మన వల్ల అయినంత మనం ఈసారి కూడా చేద్దాం అనే ఉద్దేశంతో ఇంట్లోనే వండుకుని ప్యాక్ చేసుకుని వెళ్ళేవాళ్ళం. అయితే రైల్వే స్టేషన్లోనే ఎక్కువ ఉండేవాళ్ళు, అంటే రైల్ కోసం వెయిట్ చేస్తున్న ప్రయాణికులు వాళ్ళందరికీ ఆకలి తీరుస్తూ వచ్చినాం. చాలా సంతోషం అనిపించింది, అంటే ఒక ఎదుటి వ్యక్తి ఆకలిని బాధని మనం తీర్చగలిగితే అందులో ఉన్న ఆనందమే వేరు. సరే మా వల్ల అయ్యేది ఏదో చేద్దామన్న సంకల్పంతోనే తన ప్రోత్సాహంతో ఇద్దరం కలిసి చేసుకుని వెళ్ళేవాళ్ళం. అంటే ఇప్పుడు ఇప్పటి వరకు అంటే ఈ రెండవ దశ కరోనా లాక్డౌన్ ఈ ప్రారంభమైనప్పటి నుంచి మీ ఈ కార్యక్రమం కొనసాగుతుందో, ఎట్లా నిరంతరంగా మీరు దీన్ని ఏ రకంగా కొనసాగించగలుగుతున్నారు? మొన్నటి వరకు అంటే ఫస్ట్ 10 డేస్ ఉండింది లాక్డౌన్. సరే ఆ 10 డేస్ అయితే చేద్దామన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసినాము.
మళ్ళీ లాక్డౌన్ పొడిగించారు. పొడిగించిన తర్వాత తర్వాతి 10 డేస్ కూడా భోజనం అందించాము. కంటిన్యూగా 20 డేస్ చేసినామండి, 31st వరకు చేసాం. తర్వాత లాక్డౌన్లో కొంత వెసులుబాటు అనేది ఇచ్చిండ్రు కాబట్టి, అంటే లంచ్ టైం కల్లా వెసులుబాటు ఉంది కాబట్టి ఇంకా అప్పటి నుంచి ఆపేసినాం దీన్ని. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కొనసాగించే టైంలో మీరు ఇద్దరే ఉన్నారా, లేక మీకు చేదోడు వాదోడుగా మీకు సహకారంగా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి, మేమిద్దరమే. తను మార్నింగ్ 6 o'clock నుంచి 10 వరకు టైం ఉండింది కదా, మార్కెట్కి వెళ్ళేసి కూరగాయలు అవి తీసుకొచ్చి ఇచ్చేవారు. తర్వాత తనే కట్ చేసి ఇస్తుండేది. ఇంకా తన ఆఫీసు మళ్ళీ తన డ్యూటీకి వెళ్లాల్సిందే కాబట్టి తను వచ్చేలోపు ఇంట్లోనే వండేసి ప్యాక్ చేసుకునే వాళ్ళం. ఇద్దరం కలిసి మళ్ళీ లంచ్ టైంకి రైల్వే స్టేషన్కి వెళ్ళి అందరికి పంచిచ్చేవాళ్ళం. అంటే ఇప్పుడు ఈ 2వ దశ లాక్డౌన్ సమయంలో ఎక్కడెక్కడ వరకు వెళ్ళిండ్రు మీరు ఇట్లా వారికి సహాయం చేస్తూ? బస్టాండ్కి వెళ్ళినాము. బస్టాండ్లో కూడా కొంతమంది ప్రయాణికులు తట్టుకొని పోయినరంటే తెలిసి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వచ్చినాం. డైలీ రైల్వే స్టేషన్లో, అదేవిధంగా మార్కెట్లు అంటే కొన్ని షాపుల ముందర యాచకులు, కొంతమంది దివ్యాంగులు అట్లాంటి వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, వాళ్ళకి కూడా వెళ్ళి ఇస్తూ ఉండేవాళ్ళు. ఎట్లా అనిపించేది మీరు ఈ రకంగా ఒక రకమైన సేవ చేస్తున్నారు కదా, అప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే సేవ చేయడం అనంటే సేవ అనేది మన పూర్వజన్మ సుకృతం, అది చేసే అవకాశం రావడం అదృష్టంగా భావించినాం. ఇద్దరం కూడా ఇష్టంగా చేసినాం కాబట్టి మాకు కష్టం అనేమి అనిపించలేదు. ఎంతో మాకున్నంతలో కొందరికైనా సహాయం చేయగలిగినామనే ఆనందం మా ఇద్దరికి చాలా ఉంది. అంటే ఉన్న దాంట్లో కొంతలో కొంతైనా మనం సమాజానికి వెచ్చించాలి అన్న ఒక సదాశయంతో మీరు ఈ సేవా కార్యక్రమానికి పూనుకున్నట్లు మీ మాటల్లో తెలుస్తున్నది. మరి ఈ సేవా కార్యక్రమాల పరంపరని ఇట్లాగే మీరు ఇంకా ముందు ముందు కొనసాగించబోతున్నారా, ఏ ఏ రూపాల్లో దీన్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు, అట్లాంటి ఆలోచన ఏమన్నా ఉన్నదా? తప్పకుండా అండి, సాధ్యమైనంత వరకు టైంని బట్టి అవసరాన్ని బట్టి ఏ రకంగానైనా మా వంతు సహకారం మేము అందించాలని అనుకుంటున్నాం. ఇప్పుడు నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుని కాబట్టి, గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి కొంచెం బీద రికంలో ఉన్న పిల్లలే వస్తుంటారు. ఇంకా వాళ్ళకి ఏ రకంగా అయినా వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉంటే అవి కూడా తీరుస్తూ వచ్చినాం. ఈ కరోనా ఉధృతి పెరగకంటే ముందే స్కూల్లో మేము పిల్లలందరికీ కర్చిఫ్స్ పంచడం జరిగింది. డీయూ గారి ఆధ్వర్యంలో మేము ఇద్దరం కలిసి పిల్లలకి, అంటే వాళ్ళకి అలవాటు చేయాలనే ఉద్దేశంతో పిల్లలకి నోట్బుక్స్ కానివ్వండి, కొందరికి అసలు వేసుకోవడానికి డ్రెస్సెస్ కూడా ఉండని పరిస్థితి కూడా ఉంటుంది పిల్లలకి. స్కూల్ యూనిఫామ్స్ గవర్నమెంట్ ఇస్తుంది కానీ మామూలు డ్రెస్సెస్ అట్లాంటివి ఏమి ఉండవు. అట్లాంటప్పుడు వాళ్ళ అవసరాన్ని గుర్తించి వాళ్ళకు డ్రెస్సెస్ కూడా కొనివ్వడం అనేది కూడా చేస్తూ వచ్చినామండి. చాలా చక్కటి సంకల్పంతో చక్కని ఆశయంతో ముందుకెళ్తున్నారు. మున్ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో మీరు నిర్వర్తించాలని ఆకాంక్షిస్తూ మరి ఇప్పుడు ఏ పాట విందామంటారు? దేశభక్తి గీతమే, లతా మంగేష్కర్ పాడింది. అది అంటే సైనికుల గురించి. మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం దేశంలో అంటే సైనికుల సహకారంతోనే ఉంటున్నాం. వాళ్ళు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి వాళ్ళ జీవితాన్ని కూడా పణంగా పెట్టి ప్రాణాలను కూడా పణంగా పెట్టి వాళ్ళు మనకు రక్షణ కల్పిస్తున్నారు. అందుకే వాళ్ళని ఉద్దేశించి, ఐ మేరే వతన కే లోగో జరా ఆంఖో మే భర లో పానీ, జో షహీద్ హుయే హై ఉన్కీ జరా యాద్ కరో కుర్బానీ. ఐ మేరే వతన కే లోగో జరా ఆంఖో మే భర లో పానీ, జో షహీద్ హుయే హై ఉన్కీ జరా యాద్ కరో కుర్బానీ. జబ ఘాయల్ హువా హిమాలయ ఖతరే మే పడీ ఆజాదీ, జబ ఘాయల్ హువా హిమాలయ ఖతరే మే పడీ ఆజాదీ, జబ హమ్ బైఠే థే ఘరో మే, జబ హమ్ బైఠే థే ఘరో మే, వో ఝేల్ రహే థే గోలీ, సంగీన్ పే ధర్ కర్ మాథా, సో గయే అమర్ బలిదానీ, జో షహీద్ హువే హై ఉన్కీ జరా
వేణుగోపాల్ రెడ్డి గారు, జయశ్రీ గారు, ఇప్పటిదాకా మనం మీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అట్లాగే మీ సేవా కార్యక్రమాలను గురించి, అట్లాగే మీ వృత్తి ప్రవృత్తికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇక ఇప్పుడు మీ కుటుంబం గురించి మాట్లాడుకుందాం, అట్లాగే మీ భవిష్యత్ ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు ఏమున్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం. చెప్పండి ఆ వివరాలు. మాకు ఇద్దరు బాబులు అండి. ఇద్దరు బాబులు ప్రస్తుతం యూకేలో ఉంటున్నారు, స్టూడెంట్సే వాళ్ళు. ఒకరు ఎంఎస్ చేస్తున్నారు, ఒకరు ఎంబీఏ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి 2 ఇయర్స్ అయింది. ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు వాళ్ళు కూడా వచ్చిండ్రు బ్యాక్ ఆదిలాబాద్. మా కార్యక్రమాల్లో వాళ్ళు కూడా మమేకమే రోజు మాతో పాటే ఉండి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళకు కూడా చాలా ఇష్టం చేయడం. ఇప్పటికీ రోజు న్యూస్ కానీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకొని ఫోన్ చేస్తుంటారు, మమ్మీ పప్పా ఇంకా చెయ్యండి బట్ సేఫ్టీగా ఉండండి, మాస్కులు అవన్నీ కరెక్ట్ ప్రివెన్షన్ పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. సో స్వామి దయ వల్ల ఇంకా మేము అనుకున్నాయి, మాకు ఇంకా పెద్ద కార్యక్రమాలు ఏం లేవు, వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. ఇంకా కార్యక్రమాలని ఇంకా ఎక్స్పాండ్ చేయాలని ఆలోచిస్తున్నాం, సామాజిక కార్యక్రమాలు. ఎందుకనంటే టెంపుల్ అనేది ఓవైపు, ప్లస్ అన్నదానం అనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది మాకి. ఎందుకనంటే మిగతా కార్యక్రమాలు ఉన్నప్పటికీ అన్నదానం, ఆ పూటకి పస్తులు ఉండే వాళ్ళకి ఓ పూట భోజనం పెట్టాలి అన్నది, ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు ఎవరు కూడా మనకు అందుబాటులో ఉన్నంత వరకు ఉపవాసం, కడుపు మార్చుకోకుండా కడుపు నిండా తిండి ఉండాలని, వాళ్లకు భోజనం దొరకాలని మేము నిత్యం ఆలోచిస్తుంటాం, ఎప్పటికప్పుడు ప్లాన్లు వేస్తుంటాం. ఇంకా మేము ఇక ఫుల్ టైం అని అంటే ఉద్యోగంగా ఉన్నాం కనుక ఫుల్ టైం చేయలేని పరిస్థితి. రిటైర్ అయితే మటుకు ఖచ్చితంగా రిటైర్మెంట్ తర్వాత ఫుల్ టైంగా ఈ కార్యక్రమాల్ని చేయాలన్న సంకల్పంతోనే ప్రతిరోజు ఎదురు చూస్తున్నాం ఎప్పుడు రిటైర్ అవుతామా అని. ఆ పరిస్థితిలో ఉన్నాం స్వామి మేము. మీరు చెప్పండి జయశ్రీ గారు, మీ ఆలోచన ఎట్లా ఉంది? ఇద్దరి ఆలోచన యాజ్ ఇట్ ఈస్ అంటే సేమ్గానే ఉంటుంది. ఏది ఉన్నా మేము ఇద్దరం చర్చించుకొని ఒక నిర్ణయానికి వస్తాం. చాలా ఉన్నాయి ఆలోచనలు చెయ్యాలి అనేది. తను అన్నట్టుగానే ఖచ్చితంగా నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం అయితే కంపల్సరీ చేద్దామన్న ఆలోచనలోనే ఉన్నాం. సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా చేస్తామండి. ఇంకా రిటైర్మెంట్ తర్వాత అయితే తను అన్నట్టు ఖచ్చితంగా ఫుల్ టైం స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నాం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆకలితో ఉండొద్దు అనేది ఒక కాన్సెప్ట్, దాని ప్రకారమే నడుద్దామని ఇప్పటి నుంచే దానికోసం ప్లాన్ చేసుకుంటున్నాం. బహుశా దేవుడి దయ వల్ల సక్సెస్ అయితే ఖచ్చితంగా అన్నార్థుల సేవలో ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం వేణుగోపాల్ రెడ్డి గారు, జయశ్రీ గారు ఇట్లా మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాన్ని మాతో ఇలా పాటల నడుమ పంచుకున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఇంకా మన తోటి సమాజానికి ఏదో రకమైన సేవ చేయాలన్న తపన మీ మాటల్లో మాకు వినిపిస్తోంది. తప్పకుండా మీరు తలపెట్టిన కార్యక్రమాలు దిగ్విజయం కావాలని, మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏ పాట విందామంటారు? అయ్యప్ప స్వామిని అన్నదాన ప్రభు అని అంటారు. ఆయన నామాలలో ఒకటి అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. అది కూడా ఒక అందుకు మాకు ప్రేరణ, స్ఫూర్తి. దానికోసమని ఒక అయ్యప్ప స్వామి భక్తి గీతాన్ని వినిపిస్తా. శబరీశని సేవ చేసేటి భాగ్యం ఈయరని వారికి, శబరీశని సేవ చేసేటి భాగ్యం ఈయరని వారికి, స్వామి ఈయరని వారికి. అయ్యప్ప స్వామి అయ్యప్ప, అయ్యప్ప శరణం అయ్యప్ప, అయ్యప్ప స్వామి అయ్యప్ప, అయ్యప్ప శరణం అయ్యప్ప. నీ ఘననామం సుందర రూపం చూడ చూడ చూడాలి అనిపించు స్వామి, చూడ చూడ చూడాలి అనిపించు. నీ ఘననామం సుందర రూపం చూడ చూడ చూడాలి అనిపించు స్వామి,
చూడాలి అనిపించు స్వామిని వీక్షణము భక్తుల రక్షణము నీదు పూజ తొలగజేయు కల్మషము స్వామి నీదు పూజ తొలగజేయు కల్మషము అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప శరణం అయ్యప్ప శబరీశని సేవ చేసేటి భాగ్యం ఇయ్యర నీ వారికి స్వామి ఇయ్యర నీ వారికి అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప. ఆ అయ్యప్ప అనుగ్రహం, మీ సంకల్పంతో మీరు తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.